ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెలుగు పరిశ్రమ అనగానే మొదటగా వినిపించే పేర్లు ఇవే ఇక్కడ వీరి తరువాతే ఎవరైనా ఈ విషయం కేవలం సినీ పరిశ్రమే కాదు తెలుగు ప్రజలందరూ బల్లగుద్ది మరీ చెబుతారు చెన్నై నుండి హైదరాబాద్ వలస వచ్చిన టాలీవుడ్ ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ ఇద్దరి మహానుభావుల చలువే ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు చేస్తూ నువ్వా నేనా అని పోటీపడ్డ ఈ మహానటులు ఇద్దరు మంచి స్నేహితులని కూడా మనకు తెలుసు అయితే అప్పట్లో వారి మధ్య కొంత శత్రుత్వం కూడా ఏర్పడిందని చాలా మందికి తెలియదు ఈ విషయాన్ని సీనియర్ నటుడు గిరిబాబు బయటపెట్టారు అసలు విషయం ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చే అంశంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మధ్య విభేదాలు తలెత్తాయట అందుకు కారణం కేవలం వారి వారి అభిమానుల ప్రవర్తనే అంటున్నారు గిరిబాబు వారి అభిమానుల వల్ల వీరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమని సినీ పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడం ఈ ఇద్దరి హీరోలో ఒక హీరో అభిమానులకు ఇష్టం లేదని ఒక హీరో అభిమానులు మాత్రం అందుకు సుముఖత చూపించారని దాంతో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగి ఆ విషయం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల వరకు వచ్చిందని అయితే ఆ తర్వాత మాత్రం నిజానిజాలు తెలుసుకుని వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారని గిరిబాబు గుర్తు చేసుకున్నారు ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తే ఏఎన్ఆర్ మాత్రం రాజకీయాల్లోకి రాకుండా కేవలం నటనలోనే సంతృప్తి చెందారు వీరి టైంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల సినిమాల్లో విలన్ వేషాలు వేసిన గిరిబాబు నేటి తరం నటుడు పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రాలేదు అందుకారణం ఆ సినిమాల్లో నేను చేయాల్సిన పాత్రలు లేకపోయి ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు పవన్ ను మొదటిసారి కలిసిన సంఘటనలు బయటపెట్టారు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమా షూ వెళ్లానని తాను అక్కడికి వెళ్లగానే తనను చూసిన పవన్ కళ్యాణ్ గౌరవంతో లేచి వచ్చి మరీ పలకరించారని చెప్పారు గిరిబాబు అలాగే తామిద్దరం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు అన్న విషయాన్ని స్వయంగా పవన్ గుర్తు చేసుకుంటూ త్రివిక్రమను పిలిచి మన సినిమాలో ఏదైనా పాత్ర ఉందా అని పవన్ అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుని పవన్ నిరాడంబరతపై ప్రశంసలు కురిపించారు అలాగే పవన్ కళ్యాణ్ పెద్దల పట్ల రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి అని అతడు మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా జెంటల్మెన్ కూడా అంటూ ప్రశంసల జల్లు కురిపించారు అలాగే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వలనే తెలుగుదేశం పార్టీ గెలిచింది అన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తూ పవన్ రాజకీయాల్లో రాణించడం ఖాయం అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు సీనియర్ నటుడు గిరిబాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి